వచ్చేసాయి. నిత్యవసర సరుకులను డోర్ డెలివరీ చేసే వాహనాలు వచ్చేసాయి. ఇప్పుడు ఈ వాహనాలన్నీ కూడా మీ ఇంటి ముంగిటికి రాబోతున్నాయి. రేషన్ సరుకుల్ని ఇక్కడ నుంచి మీరు లైన్లో క్యూలో నిలబడి తీసుకోవాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీ చేయబోతోంది. మునుపెన్నడూ లేని విధంగా నాణ్యమైన బియ్యం అందించడం ప్రధాన లక్ష్యం. అంటే క్వాలిటీ బియ్యం డోర్ డెలివరీ చేయడానికి సంబంధించి గతంలోనే ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ మొబైల్ వాహనాలను అందుబాటులో తీసుకురానున్నారు. గతంలోనే వాస్తవానికి డిసెంబర్ నుంచి అందుబాటులోకి వస్తాయని అనుకున్నారు ఈ వాహనాలు. కానీ జైపూర్ నుంచి ఈ వాహనాలు తెప్పించిన నేపథ్యంలో ఇప్పుడు జనవరి 1వ తేదీ నుంచి చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పథకం అమలు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ అంటే ప్రధానంగా స్వర్ణ రకం అలాగే మధ్యస్థ సన్న బియ్యం పంపిణీ చేయడానికి ఒక లక్ష్యంగా పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాదాపు 9600 వాహనాలు ఇప్పుడు రెడీ అయిపోయినాయి రాష్ట్ర వ్యాప్తంగా. కొత్త సంవత్సరం రాగానే ఈ మినీ వ్యాన్ ద్వారా ఈ వాహనాలన్నీ కూడా మన ఇంటి తలుపు తట్టబోతున్నాయి. అంటే గ్రామ వాలంటీర్ ద్వారా, త్రూ గ్రామ వాలంటీర్ ద్వారా రేషన్ సరుకులు మీరు ఇంకా నేరుగా మీ ఇంటి వద్దకే వస్తాయి. అంటే ఇప్పటికే డోర్ డెలివరీ అంటే రేషన్ సరుకులు కావాల్సినవి తీసుకోవాలా, ఏంటి అన్నీ తీసుకోవాలా, రకరకాల సందేహాలు అయితే ఉన్నాయి. కానీ అవన్నీ కూడా క్లారిఫై చేస్తోంది ప్రభుత్వం. ఈ రేషన్ డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టాక్ పాయింటర్స్గా మారుతారు, స్టాకిస్ట్గా మారుతారు. మీ ఆర్డర్ మేరకే మీకు కావలసిన రేషన్ సరుకులను డోర్ డెలివరీ చేస్తారు. ఈ మినీ వాహనాలు ఏవైతే ఉన్నాయో దీని ద్వారా స్వయం ఉపాధి పథకం కింద కూడా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అలాగే ఈబీసీ ఈ నిరుద్యోగ యువతకు కూడా ఈ బియ్యం ఇంటింటికి డోర్ డెలివరీ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఈ వెహికల్కి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో అంటే ఈ వెహికల్కి అయ్యే ఖర్చును సబ్సిడీ ద్వారా అంటే 60% సబ్సిడీ ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 30% బ్యాంక్ నుంచి రుణం కూడా ఇప్పిస్తుంది ప్రభుత్వం. ఆ తర్వాత మిగిలిన 10% మాత్రం యువత చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. యువత చెల్లించి 10% చెల్లించి ఆ వాహనాన్ని అయితే సొంతం చేసుకోవచ్చు. అంటే దీని ద్వారా స్వయం ఉపాధి పథకం అన్నమాట. అంటే చాలామంది నిరుద్యోగ యువతకు కూడా ఈ స్వయం ఉపాధి పథకం ద్వారా ఉపాధి లభిస్తుంది. అటు ఉపాధితో పాటు అలాగే ప్రజలకి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన నేపథ్యంలో ఇంటింటికి ఇప్పటికే పింఛన్లు కూడా ఇంటింటికి 1వ తారీఖున అందజేస్తోంది వైఎస్ఆర్ ప్రభుత్వం. అలాగే రేషన్ సరుకులను కూడా ఇక నుంచి డోర్ డెలివరీ చేయబోతోంది ప్రతి నెల. ఇది జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతుంది. వైఎస్ఆర్ డోర్ స్టెప్ రైస్ వెహికల్ లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం. దీనికి మొత్తం 2 డోర్స్ ఏర్పాటు చేశారు. అంటే దీంట్లో మీరు చూడొచ్చు రైస్ కానీ ఏదైనా ఇక్కడ నుంచే స్టాక్ పాయింట్ లాగా అనమాట. ఒక రకంగా ఇది ఒక డోర్ వైపు నుంచి దీంట్లో మీకు రైస్ కావాలన్నా ఇతర నిత్యావసర సరుకులకు సంబంధించి ఒక కాటాలా అనమాట, తూకం దూసేదాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. వెయిట్ ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటికే బియ్యం కానీ ఇవన్నీ కూడా మినీ ప్యాకేజెస్ చేసేస్తారు అనేది ఆల్రెడీ ప్రభుత్వం చెబుతున్నమాట మొదటి నుంచి కూడా. ఆ ప్యాకేజీలు కనుక ఒకవేళ ఎవరికైనా అనుమానం వస్తే 25 కేజీల రైస్ లేదంటే 5 కేజీల బ్యాగ్లు 10 కేజీల బ్యాగులు కూడా పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ స్టాక్ పాయింట్కి సంబంధించి అంటే ఇదే క్యాబిన్లో ఒక 3/4 అనమాట ఒక వంతు కంప్లీట్గా స్టాక్ పాయింట్ కోసం ఏర్పాటు చేశారు. మిగిలింది ఇక్కడ అవసరమైతే మీరు ఆ ఫ్రంట్ కూడా చూడొచ్చు. వెనకాల ఎక్కువ స్టాక్ తీసుకొస్తే కనుక దానికి సంబంధించిన రైస్ బ్యాగులు కానీ మిగిలిన అక్కడ వేసుకోవడానికి కూడా ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఒక 50 ఇళ్ళకు సంబంధించి ఒక వాలంటీర్ ఒక వెహికల్ తీసుకొచ్చినప్పుడు దానికి సంబంధించిన ఒక సైరన్ కానీ లేదంటే అనౌన్స్ చేయడానికి కానీ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక సిగ్నల్ వ్యవస్థ అని చెప్పాలన్నమాట. దీన్ని ఇదే వెహికల్ నుంచి పూర్వకాలం మనకి రేషన్ సర్కిల్ వచ్చేయని చాటింపు వేసేవారు కదా, ఇప్పుడు అట్లాంటిదే ఒక సైరన్ కానీ లేదంటే వాళ్ళు అనౌన్స్ చేయడం కానీ జరుగుతుంది. ఒక అలర్ట్ అన్నమాట. ఆల్మోస్ట్ ముందుగానే ఏ తేదీల్లో ఏ ప్రాంతాల్లో వెహికల్స్ వస్తాయి అనేది కూడా ఒక ఇంటిమేషన్ ఉంటుంది త్రూ గ్రామ వాలంటీర్ ద్వారా. అలాగే వచ్చిన తర్వాత కూడా ఒక అలర్ట్ అన్నమాట సిగ్నల్ ఇస్తారు. దానికి సంబంధించి ఒక సైరన్ కూడా ఏర్పాటు చేశారు. మైక్ ఇక్కడ మీరు చూడొచ్చు పైన ఈ వెహికల్ వచ్చే ముందే
ఒక సిగ్నల్ వేసుకుంటూ వస్తుందన్నమాట. పట్టణాల్లో అయితే 100 ఇళ్ళకి ఒక వాలంటీర్లు, అలాగే పల్లెటూర్లలో అయితే 50 ఇళ్ళకు ఒక వాలంటీరు ఉన్న నేపథ్యంలో ఒక్కొక్క వాలంటీరు ఒక్కొక్క వెహికల్తో మీరు ఇచ్చిన ఆర్డర్ నేపథ్యంలోనే డోర్ డెలివరీ సదుపాయం అయితే ఉంటుంది. చూసారుగా, ఇప్పటివరకు చూసిన ఈ వెహికల్కి సంబంధించి, ఈ వెహికల్ కెపాసిటీ ఏంటి, ఈ ప్రత్యేకతలు ఏంటి, ఇవన్నీ మనతో మాట్లాడడానికి రవి గారు ఉన్నారు, విజయవాడ వరుణ్ మోటార్స్ సీఈఓ. సార్ నమస్తే సార్. అసలు ఈ ఓవరాల్గా ఈ వెహికల్స్ చూస్తూ ఉంటే, అంటే చాలా చిన్న వెహికల్స్, వీటి కెపాసిటీ ఏంటి, వీటి ప్రత్యేకత ఏంటి, మొత్తం ఎన్ని వెహికల్స్ని మీకు ఆర్డర్ వచ్చినాయి, ఎప్పటివరకు డెలివరీ చేసే అవకాశం? మేము వరుణ్ సంస్థ నుంచి మేము పనిచేస్తున్నాం అండి. వరుణ్ సంస్థ వచ్చేసి మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్కి ఇది ఆథరైజ్డ్ డీలర్స్ అండి వీళ్ళు. సో ఈ సంస్థ ద్వారా మేము ఆల్మోస్ట్ 2749 వెహికల్స్ మాకు ఆర్డర్ వచ్చింది ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి. వాటిలో భాగంగా మేము ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద వెహికల్స్ మేము రిసీవ్ చేసుకున్నాం అండి ఇప్పటికీ. అవన్నీ కూడా మేము తుది ఫినిషింగ్లు దిద్దడం జరుగుతూ ఉంది, వెహికల్స్ రెడీ అవ్వడానికి సిద్ధంగా. దీనికి మెయిన్ ఉద్దేశం మీరు చెప్పిన విధంగా చిన్న వెహికల్ ఎందుకు అవ్వడం జరిగిందంటే, ప్రతి జిల్లాలో ప్రతి సర్పంచ్లో పంచాయతీలో కూడా వెళ్ళి ప్రతి పల్లెటూరులో కూడా ప్రతి రోడ్లో కూడా తిరగడానికి కన్వీనియంట్గా ఉంటుంది, ఈజీ క్యారింగ్గా ఉంటుందండి. ప్రతి రోడ్లోనూ ఆఫ్ రోడ్లో ఈవెన్ ఆన్ రోడ్లో కూడా బాగా పనిచేస్తుంది వెహికల్ ఇది. ప్లస్ మైలేజ్ బాగా వస్తే మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ ఉంటుందండి. అన్ని విధాలు కూడా బెనిఫిషియరీ కన్వీనియంట్గా ఉండే విధంగా ఈ వెహికల్ తెచ్చిదేయడం జరిగిందండి. ఈ సూపర్ క్యారీ అనే మోడల్, అంటే ప్రీవియస్ ఆల్రెడీ ఉన్న మోడల్ని ఇలా డిజైన్ చేశారా, దీనికోసం ప్రత్యేకంగా ఏమన్నా కొత్త డిజైన్ ఏమన్నా చేశారా, అంటే లోపల ఫెసిలిటీస్ గురించి? మా తరఫున వచ్చేసి మాకు వెహికల్ రెండు రకాలు ఉంటాయండి. విత్ కార్గో బాడీ డెక్తో వస్తుందండి, వితౌట్ డెక్తో వస్తుంది, కోల్ చేసి అంటారు దాన్ని. దాని నుంచి కోల్ చేసెస్ తీసుకుని మన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఏవైతే స్పెక్స్ ఇచ్చారో కార్గో బాడీకి సంబంధించి, చాలా క్షుణ్ణంగా వాళ్ళు ప్రతిది కూడా ప్రతి పాయింట్ కూడా కేర్ తీసుకుని ప్రతి ఏరియాలో కూడా వాళ్ళు మమ్మల్ని తీర్చిదిద్ది ఈ విధంగా కార్గో బాడీ ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విధంగానే మేము కార్గో బాడీని తయారు చేయడం జరిగిందండి. దీనిలో కూడా చాలా 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 జాగ్రత్తలు తీసుకున్నామండి. అంటే షార్ట్ సర్క్యూట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లేకపోతే వెహికల్ ట్రస్ట్ ఫామ్ అవటంలో కానీ, ఎందుకంటే సార్ మేము ఆల్మోస్ట్ 6 ఏళ్ల పాటు దీనికి వారంటీ ఇష్యూ చేయాల్సి వస్తుందండి బెనిఫిషియర్స్కి. దాని ఉద్దేశించి మేము అందించామంటే వెహికల్ కూడా ఈ విధంగా తీర్చడం జరిగిందండి. బాడీకి సంబంధించి స్పెషల్ డిజైన్ ఏమన్నా చేశారా, అంటే పాత వెహికల్స్కి, ఈ ప్రభుత్వానికి ఇచ్చే వెహికల్స్ సంబంధించి? ఈ ప్రభుత్వానికి ఇచ్చే వెహికల్స్ సంబంధించి అండి, వీళ్ళు ఏదైతే మనకి స్పెసిఫికేషన్స్ ఇచ్చారో అక్కడ నుంచి కార్గో బాడీ ఇలా ఉండాలి, ఇంత సైజు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి, అండ్ మీకు ఇంత హైట్ ఉండాలి, ఇంత లెంగ్త్ ఉండాలి, ఎందుకంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి వెహికల్ సంబంధించి. హైట్ ఎక్కువ వచ్చిన కాడి నుంచి మళ్ళీ వెహికల్ కూడా ఇబ్బంది, ఐ మీన్ టర్నింగ్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని కార్గో బాడీని ఈ విధంగా తీర్చిదిద్దారు. సో ఆ కార్గో బాడీలో ఇచ్చిన స్పెక్స్ ప్రకారమే మేము కూడా ఏపీ సివిల్ సప్లైస్ ప్రకారమే చేసామండి. అవునండి, ఏవైతే స్టీల్ స్పెక్స్ ఇచ్చారో మాకు గాల్వనైడ్ స్టీల్ వాడామండి. గాల్వనైడ్ హాట్ రోల్డ్ స్టీల్ వాడటం జరిగింది దీనిలో. ఈ హాట్ రోల్డ్ స్టీల్ వాడతామని అంటే మీకు ఫర్ ఎవర్ ఇది రష్ అవ్వడానికి అవకాశాలు లేవండి. సెకండ్ థింగ్, లైట్ వెయిట్ ఉంటుంది, ప్లస్ స్ట్రెంగ్గా ఉంటుందండి ఇది. దట్టు కూడా ఈ కార్గో బాడీని మేము సపరేట్ ఫ్రేమ్ కింద సపరేట్ సబ్ ఫ్రేమ్ పెట్టి అయినా దాని మీద మౌల్డ్ చేయడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఆఫ్ రోడ్లు వెళ్ళినప్పుడు కూడా, అన్ఈవెన్ కండిషన్లు వెళ్ళినప్పుడు కూడా బండి ఒక పక్క ఒలిగిపోవడం కానీ అలాంటి ఇబ్బందులు లేకుండా బండిని కూడా ఆ విధంగా మీకు తీర్చడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఒక ఉపాధిలో భాగంగా ఇస్తుంది వెహికల్స్ చాలామందికి. మీ కంపెనీ తరఫున వీటికి ఇచ్చే వారంటీ, స్పెషల్ వారంటీ ఏదైనా ఉందా? మేము దీనికి 6 సంవత్సరాలు వారంటీ ఇవ్వడం జరుగుతుందండి. 6 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ వరకు వారంటీ ఇవ్వడం ఇస్తున్నారు. అది కూడా మన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి వాళ్ళు అడగడం ద్వారా జరిగింది. ఆ విధంగా కూడా మేము అన్ని వారంటీ మామూలుగా వచ్చేసి మేము ఇచ్చేది 5 ఇయర్స్ వారంటీ అండి. 5 ఇయర్స్ వారంటీ ప్లస్ 1 ఇయర్ వారంటీ ఇస్తున్నామండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికి వాహన విషయంలో చాలా కేర్ అయితే తీసుకున్నారు, కొన్ని ప్రత్యేక జాగ్రత్తలతో పాటు గవర్నమెంట్ ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి దృష్ట్యా రూపొందించబడింది ఈ వెహికల్. అంటే హెవీ లోడ్కి సంబంధించి కానివ్వండి, లేదంటే పల్లెటూరులో చాలా ఈజీగా వెళ్ళడానికి సంబంధించి కానివ్వండి, చాలా కేర్ తీసుకున్నారు. కెమెరామెన్ తరుణ్తో శేఖర్, పీడీటీవీ వరుణ్ మోటార్స్ నుంచి.
కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.